అన్నా వేనన్నా దండాలు దండాలు అన్నారన్న అందరూ మంచుకున్నారా అన్న మన ఊర్లో అంత మంచి అన్న అవునా నీ గురించి మా ఛానల్లో చిన్న క్లిప్ తీసిర్రు ఒకసారి దాన్ని చూద్దామన్నా తప్పకుండా దేవనూరు వేణుగారు రచయిత మరియు గాయకులు కూడా తల్లి ప్రమీల తండ్రి మల్లయ్య ఆయన పుట్టి పెరిగింది చిదినపల్లి గ్రామం కాటారం మండలం జయశంకర్ జిల్లా తనకు చిన్ననాటి నుండే పాటలంటే ప్రాణం ఆయన 3వ తరగతి చదువుతున్నప్పుడే తన పాటకి మొదటి బహుమతి అందుకున్నారు ఈయన డిగ్రీ పూర్తి చేశారు 2007లో మొదటిసారి ఆయన గొంగడేసి గజ కట్టారు అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో లాఠీ ఛార్జీలు స్టూడెంట్స్ లీడర్గా మరియు 8 రోజులు అమరణ దీక్షలో ఉన్నారు ఈయన ప్రయాణం పాటే నా ప్రాణం అనే పాటతో కొనసాగింది సామాజిక ఆధ్యాత్మిక జానపదాలు ఆయన కలం పొందిన వరాలు వీరన్న ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఏంది నీ పాటల ప్రస్తావన ఎక్కడికి వెళ్ళి మొదలైందో ముచ్చటం దగ్గర చెప్పుమా తప్పకుండా అన్న మా ఊరు చిదినపల్లి అన్న కాటారం మండలం జయశంకర్ జిల్లా చిన్నప్పటి నుంచే పాటలు అంటే ప్రాణం అన్న చిన్నప్పుడు అంటే ఎంత వయసు మినిమం ఇది నేను మొదలుపెట్టింది పాట పాడడం మొదలుపెట్టింది 3వ తరగతిలో నేను పాట పాడితే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిరన్న మా పల్లె పేనన్న ఇంకా పాట ఏందో చిర మాకు కూడా వినిపించే తప్పకుండా అన్న కర్మభూమిలో పూసిన బిర్యాని ఓ చిరునవ్వా కన్నులాశలు నీరై కారక కామాతుర చెప్పలి అయిపోయావా కర్మభూమిలో పూసిన ఎంత మంచి పాట పాడినవే చాన్నాలు అయింది పాట అయింది ఇంత మంచి పాట పాడినందుకు నీకు వెరీ 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 దండాలే అన్న అన్న నువ్వు ఎక్కడ చదువుకున్నావే ఏ స్కూల్లో చదువుకున్నావు ఎక్కడ చదివినా జరిగిన ముచ్చటంతో చెప్పు నేను చిన్నప్పటి నుంచి సర్కార్ బలినే చదివినా సర్కార్ కొలు సర్కార్ బలినే చదువుకున్నావు సర్కార్ బలినే చదివినా 10వ తరగతి దాకా సర్కార్ బలిన అయింది ఇంటర్ సర్కార్ బలిన అయింది డిగ్రీ కూడా సర్కార్దే ఉస్మానియా యూనివర్సిటీ సైఫాబాద్ పీజీ కాలేజీలో అయిన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నావు అంటే ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు బల్లె ఉన్నప్పుడు ఇట్లాంటి పాటలు బాగా పాడేదా పాడేదన్న ఇంకేమే పాటలు పాడినావన్నా అంటే అక్కడ జనరల్గా ఏదన్నా ఈవెంట్స్ పెట్టినప్పుడు సాధారణ బట్టి పాటలు పాడి అవునా ఇట్లా జెండా వందనాలు అవి గణతంత్ర దినోత్సవం ఉంటాయి కదా అన్న కసోటి వాటికి ప్రోగ్రామ్ పెట్టేది మళ్ళీ అప్పుడు చిన్న పురాణంలో ఉంటుంది ఇట్లాంటి పాటలు పాడితే అక్కడ అందరూ మెచ్చుకునేది కావచ్చు నేను అంటే ఇట్లా మెచ్చుకోవడం వల్లనే పాటల పైన నీకు మక్కువ పెరిగిందా అట్లా కదా మా బాబు రామాయణం పాటలు బాగా పాడు చిన్నప్పటి నుంచి ఇక మా బాబు ఎటన్నా గుళ్ళకు భజన కార్యక్రమాలు ఉంటాయి కదా ఆ కార్యక్రమాల్లో పోయినప్పుడు నన్ను వెంబడి తోడుతో పెట్టాడు ఇక అట్లా పాటల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చాడు పౌరాణికం ఉన్నదన్నట్టు మీ అయ్యకు మా అయ్య కాడ నుంచే మొదలైంది అయితే పౌరాణికం కానుండేది మీ అయ్య మొదలు పెట్టిండు పాటలు అనే ప్రస్తావన మీ అయ్య పెట్టిన మొదలు నువ్వు కొనసాగిస్తావు అనమాట అంతే నా మొదటి గురువు కూడా మా బాపే బాపే మొదటి గురువు దండాలు పెట్టాలి ఆయనకు ఇలాంటి ఒక కళాకారుడికి అన్నందుకు కూడా దండాలు పెట్టాలి ఆయనకు నేను అడిగినట్టు చెప్పేయాలా తప్పనిసరిగా తప్పకుండా చెప్తా తప్పనిసరి చెప్పు పేరన్న అన్న మీ నాన్నగారు పౌరాణిక వేసేవాడు అని చెప్పినావు కదా మీ నాన్న ఏం పాట పాడేది అప్పుడు ఒకసారి వినిపించు నీ నోట అది తప్పకుండా చూడని వస్తివా
చిన్నతనంలోకి పాడినా అంటే మాయే మీ అయ్యలేక పాటలు పాడకపోయేది, కానీ ఎవరో వాడతాడే మాత్రం వినేదన్నా నేను. అబ్బా మంచి పాట పాడేది అంటే ఇలాంటి పాటల నుండి వెళ్ళే నువ్వు పాటలు గుర్తుకొచ్చినాయి. అలాంటి పాటలు విన్న తర్వాతనే అన్న నువ్వు పాటలు పాడలేనా రాసుకుడే అంటున్నా. రాస్తా అన్న. అదే రాస్తాను అనేది పాటలు పాడడంతో మొదలైంది. పాటలతో మొదలైంది స్టార్టింగ్ ఎట్లా అంటే భక్తి పాటలు భజనలలో పోయి దేవుళ్ళ పాటలు కూడా ఏమైనా గుళ్ళే పెట్టి అంటే ఎవరైనా మరణేసిన అంటే అక్కడ పూజలు కాడికి పోయి భజనలు చేసేది. అట్లా భజన పాటల మీద బాగుండేది అన్నట్టు స్టార్టింగ్. ఆ తర్వాత కొంచెం పెరుగుతున్న కొద్దీ సామాజిక పరిస్థితుల మీద అవగాహన వచ్చినప్పటి నుంచి ఇక కొంచెం వర్షన్ చేంజ్ అయింది. అంటే మీరు ఏ సమాజ పరిస్థితులను చూసి మీరు పాటలు రాయడం మొదలు పెట్టిరన్నమాట. ఏ పాటతో మొదలు పెట్టిరన్న మీ పాటను రాయడం? టెన్త్ హై స్కూల్లో అయిపోయిందన్న. ఇంటర్ మాధవపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన తర్వాత డిగ్రీకి ఓవింగ్కి వెళ్ళిపోయినా సైఫాబాద్ కేజీ కాలేజ్. అక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో దరువు కళా బృందంకు అటాచ్ అయ్యాను. దరువు కళా బృందాన్ని నువ్వు అటాచ్ అయినావు అక్కడ పోయినాక? ఓ సందర్భంలో ఇట్లానే చదువుకునేటప్పుడే చదువుకునేటప్పుడే మిత్రులతో కలిసి ఎల్లన్న దగ్గరికి వాళ్ళు నన్ను తీసుకుపోవడం, దగ్గరికి తీసుకుపోవడం, అన్నతో పాటు మేము కొంచెం మాట్లాడి ఇది కావడం చిన్న 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 జరిగింది. చిన్నప్పటి నుంచి పాడుతున్నా. సిక్స్త్ నుంచి దేవుని పాటలు రాసేది అట్లా అట్లా భజనల మనం భజనల కోసం దేవుని కోసం పాటలు రాసే పాటలు రాసేది పాడేది. ఐదు వందల సేవంత రాసినాం అప్పుడు నీ చిన్నతనంలో. ఎందుకంటే చిన్నప్పుడు రాసిన పాటలు అంటే అందరికి ప్రేమ ఉంటుంది. ఆ చిన్నతనంలో ఎంత ఇంట్రెస్ట్ ఉంటే రాస్తారు అలాంటి ఒక పాట ఇంకేయండి. విఘ్న వినాయకుడే మన సిద్ధి వినాయకుడే పరమ వరములు సగు బ్రహ్మదుడే రత్న వినాయకుడే శివశక్తి వినాయకుడే కరుణ రసము కురియు మేఘుడే విఘ్న వినాయకుడే మన సిద్ధి వినాయకుడే పరమ వరములు సగు బ్రహ్మదుడే లలిత కలిత మధుర కవిత సుధను భ్రమరానవ భువన యవన గ్రవణ గ్రతుల శ్రవణ కావ్య రమణ లలిత కలిత మధుర కవిత సుధను ద్రోలు భ్రమర నవ భువన యవన గ్రవణ గ్రతుల శ్రవణ కావ్య రమణ గణనాయక ప్రియ మమబాలక వీరన్న గారు చిన్నతనంలోనే దేవుడి గురించి అంత గొప్పగా పాట రాసి అంటే పాటల ప్రస్తావన దేవునితోనే మొదలుపెట్టినాం అన్నమాట. పోయి పోయి ముందు గణేశునితోనే మొదలుపెట్టినాం. అంటే మొత్తం ఒక రకంగా చెప్పాలంటే విజయవంతం ఉంటుంది నీకు ఎప్పుడైనా. విజయం వెంటనే ఉంటుంది వీరన్న. అయితే అదే అన్న అప్పుడు దేవునితోనే మొదలుపెట్టినాం. ఇప్పుడు సమాజం కోసం కానీ ప్రస్తుత పరిస్థితుల గురించి కానీ ఏమన్నా రాసిన పాటలు ఉన్నాయా? రాసిన. ఏం పాట రాసినాం అన్న? ఆ దేవుని నుంచి ఇటు బయట వర్షంలోకి వస్తే సామాజిక పరిస్థితుల మీద ఉద్యమ సందర్భం మీద అమరవీరుల నెత్తుటి జాడల మీద వారి అమరత్వం గురించి రాసిన. అంటే మన తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలోనే మళ్ళీ పాట రాసుకున్నాం. రాసిన రికార్డ్ చేసినాం. పాట రాసి రికార్డింగ్ కూడా చేయించడం జరిగింది. ఏం పాట అన్నది? జోహార్మా వీరు నారా జోహార్మా అమరు నారా
తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ఉద్యమం అనగానే ఉర్రుదలుగింది మన తెలంగాణ మొత్తం. గప్పుడు కూడా ఇంత మంచి పాట పాడి తెలంగాణ అమరవీరుల గురించి ఉద్యమంలో పాల్గొని పాట మస్తు వాడినావు అన్న, మస్తు వాడినావు కదంతా ఓకే. మళ్ళీ ఇప్పుడు మరి పాటలు అనగానే గుర్తుకొచ్చేది మన పల్లెటూరు. మరి ఈ పల్లెటూళ్ళల్లో కూరనాల చెల్లెలు అంతా కూడా పాడుకునే పాట ఏంటంటే జానపదం. గలంటి జానపదం పాటలు నేను రాసినవా, రాస్తిక పాట ఒకసారి మాకు వినిపి. అబ్బబ్బా మస్తు ఉంటాయి కదా, అదే కరడాల పాటలు, జానపదం పాటలు. ఇక ఆడవాళ్ళందరూ పోయి నాట్లు పెట్టంగానో పత్తి తీయంగానో పత్తి గింజలు పెట్టంగానో జోరుదారు పాడుకుంటారు. అదే ఇంకా జోరుదారు పాడేదో జనం జమాయించి పాడు కాకుండా అన్న. ఓల 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 సందోరి ఎరువాక సాగుతీ పళ్ళతో కోసిన గట్టుక సేనుకురావమ్మ. ఓల 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 సంతోరి మామయ్య నేను ఒక సాగుతము నేనరలి నా వేరన్నా ఉలసందు మామ సందమా అంటే పల్లెలలో దరిదాపు సందమామలు అనే పిలుచుకుంటారు. అలాంటి పల్లెలలో పాడేటువంటి జానపదాన్ని మాకు వినిపించినాం. అదేవిధంగా పండుగలంటే గుర్తుకొచ్చేవి పల్లెలనే ఎక్కువ చూస్తాం మనం. అలాంటి పండుగలలో పండుగ బతుకమ్మ పండుగ మన తెలంగాణలో అతిపెద్ద పండుగ. దాన్ని అమ్మలక్కలతోని మన ఆడబిడ్డలతో జరుపుకునే పెద్ద పండుగ. గలాంటి బతుకమ్మ పండుగ కోసం రాసిన పాట ఏమైనా ఉన్నదా? రాసిన అన్న. రాసినవా? ఇంకా పాట ఏమైనా ఉంటే బతుకమ్మ పాట ఒకటి ఇంపియ్యా. తప్పకుండా. మంచిదా. బతుకమ్మ బంతి పూల వనమా పసుపు కుంకుమ గుణమా గొనుగు పూల వందమా బతుకమ్మ చెమట చుక్కల స్వరమా అడవింటల పదమా ఊరెమూట చెరినా ఉడమి తనువంతా మురిసె పండుదమ్మో చుమియ్యలో పురుడోసుకుంది తెలంగాణ బతుకమ్మో చుమియ్యలో గంగమ్మ గౌరమ్మ కలిసి గంగమ్మ గౌరమ్మ కలిసి
అన్న వేణన్న, ఇందాక పాడిన పాటలను ఎక్కెత్తుకున్నది, ఇప్పుడు మన తెలంగాణ సాంప్రదాయానికి అర్థం బట్టి దాని దేవుళ్ళను తీసుకొచ్చి గంగమ్మ గౌరమ్మను కొలిసే పద్ధతిని బతుకమ్మ రూపంలో మన తెలంగాణ ప్రజలు ఎట్లా కొలుస్తారో అది గమ్మత్తుకి రాసినావన్న, చాలా బాగా రాసినావు ఈ పాట. ధన్యవాదాలు అన్న. ఈ బతుకమ్మ పాటలు రాసినావు, సాంప్రదాయ పాటలు, జానపద పాటలు అన్నీ రాసినావు. అదేవిధంగా మరి సమాజంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, మరి ఇలాంటి వాటిపైన ఏమన్నా పాట రాసినావు? రాసినాను. ఏం పాట రాసినావు? ముందుగా ఇంతకుముందు మీరు చెప్పారు కదా, బతుకమ్మ అనేది తెలంగాణకు తలమానికం, పండుగ పెద్ద పండుగ, మనది పెద్ద పండుగ బతుకమ్మ, బతికించేదే బతుకమ్మ మనం. కాబట్టి ఒక మహిళను తీసుకొని చిన్నప్పటి నుంచి ఇక ఫైనల్ స్టేజ్ వరకు ఒక మహిళను తీసుకొని ఆ మహిళకు బతుకమ్మ అని పేరు పెట్టి ఒక పాట రాసిన ఆమె జీవితం మొత్తం అని ఉంటుంది. తల్లి ఓ బతుకమ్మ, ఔదార్యం నీ గుణమమ్మ, భూదేవి నీ వంక మాకిచ్చి నాకు జన్మ. తల్లి మా బతుకమ్మ, ఔదార్యం వేనన్నా. బతుకమ్మ, బతుకమ్మ మనకు ఔదార్యం ఇచ్చిందని పాట బాగా రాసినవే అన్న. సమాజంలో చాలా ఈ మృగాల వల్ల చెలరేగిపోతున్నారన్న మానవ సమాజం. సమాజానికి సందేశాన్ని ఇచ్చేటువంటి మంచి సక్కనైన పాట ఏమన్నా ఉంటే ఒక్కసారి ఇప్పరా ఉంటేందో తప్పకుండా అన్న. బడిలో గుడిలో కళాశాలలో అత్యాచారం యాసిడ్ దాడితో నీ బ్రతుకు చీల్చెనా, అత్యాచారం యాసిడ్ దాడితో నీ బ్రతుకు చీల్చెనా. వేనన్నా, బతుకమ్మ పాటలు పాడిన, బాధల పాటలు పాడిన, ఆడోళ్ళు స్కూళ్ళల్లో బయట ఎంత బాధపడతారో ఆ పాట కూడా పాడిన, మంచిగా పాడినవన్న. తరువాత ఇప్పుడు ఇంకా నీకు ఇష్టమైన జానపదాలు ఏమంటే ఒక్క రెండు పాటలు మాకు వినిపి అన్న, కడుపారా వింటాం అన్న. అన్న జానపద పాటలలో చూసుకుంటే అన్న ఫస్ట్ పల్లె జానపదం పాటలు వస్తాయి. అవును. ఆ తర్వాత అన్న ఈ ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ బోనాలు ఉంటాయా, సెకండ్ ప్లేస్ లో అవే ఉంటాయి. ఇంతకుముందు పల్లె జానపదం అవ్వదుగా పాడు, ఇప్పుడు ఒక్కటి ఎల్లమ్మ మైసమ్మ పాటలు. మరి అవునా, నాకు ఈ వర్షకాలం స్టార్ట్ అయిందంటే ఎల్లమ్మ కొలుపులు, తర్వాత మన ఊళ్ళ మైసమ్మలు బాగా చేస్తారు కదా. ఇప్పుడు ఈ సీజన్ కావాల్సిన పాట ఏంటిదంటే ఎల్లమ్మ పాటలు. అలాంటి పాటలు కానీ అని ఉంటే ఒక మాట నోట వినిపి అన్న. తప్పకుండా అన్న. అరే ఒకే సిట ఒక శివ సత్తులట, ఒకే సిట ఒక శివ సత్తుల, ఒకే సిట ఒక శివ సత్తులట, ఒకే సిట ఒక శివ సత్తుల. ఏ మామూలు అదెల్లమ్మ కత్
ఒక్కసారి మళ్ళా నర నరాల్లో ఉన్నటువంటి రక్తాన్ని పైకి తీసుకొచ్చి గజ్జలతోని కాళ్ళతోని దేవులందు నిలిచినాడు నిలిచినావు అన్న. నిజంగా ఎంత బాగున్నది అంటే ఈ పాట. ఇప్పుడు మన శివసత్తులు అడగక ఈ పాట విన్నారు అనుకో, లేచి గజ్జలు కట్టుకొని ఆడాల్సిందే అన్న. ఏనన్నా ప్రోగ్రామ్ పోయినప్పుడు ఈ పాట పాడినామంటే బరాబరి ఎగురుడే. అంటే ఈ పాటలతో నాలుగు ఎగిరించినావు. ఎగిరినా అన్న ఈ పాట వస్తుంది. అది ఇంకొక పాట అయినా మంచిది పాడే. అవుతామన్న పాడు. అరే నెలకు వచ్చిన ఇప్పుడు నువ్వు వాడతా అంటే నాకు లేచి ఎగరబుద్ది అవుతాను. ఏం చేయను, ఎగరలేని పరిస్థితి. కానీ అన్న ఇప్పటి వరకు నీ సమయాన్ని మాకు, మా ఎస్ఎన్ఎన్టి ఛానల్కి, మా నీ పాటలను అందించి మా అందరికీ వినోదాన్ని కల్పించినందుకు అన్న నీకు వెరీ 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.